వారు తిమోతికి రాసిన రెండవ లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. సహోదరులారా, నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత దివ్యమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమలను తెలుసుకొంటివి. అంతియోకు, ఇకోనియా, లిష్టాలలో నాకేమి సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణమును, హింసలు నీకు తెలియను. కానీ ప్రభువు వానిని అన్నిటి నుండి నన్ను రక్షించెను. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. దుర్జనులు, వంచకులు ఇతరులను మోసగించుచు ఆత్మవంచన మనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు. నీవు మాత్రము నీకు బోధింపబడినవి, నీవు దృఢముగా విశ్వసించినవి అగు సత్యములందే సాగిపోము. నీవు ఎవరి నుండి నెరవేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను బోధింపబడితివి, అవి నీ జ్ఞానమునకు మూలము. జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణ చేర్చును. కారణమేమనా, పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి అందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనను చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు ఇది తోడ్పడును. ఇది ప్రభువు వాక్కు. శుభవార్తలోని భాగము మార్కు భక్తుడు వ్రాసిన గ్రంథములో 12 పవిత్ర వచనాలు, 35 నుంచి 37 వరకు. మార్కు భక్తుడు వ్రాసిన గ్రంథము 12 పవిత్ర వచనాలు, 35 నుంచి 37 వరకు. యేసు దేవాలయములో బోధించుచు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు? దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుటయు అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించిరి. జనసమూహములు ఆయన బోధలను సంతోషముతో ఆలకించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రిలైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, శుక్రవారం రోజు యేసు పరిశుద్ధమైన దివ్య హృదయమునకు అంకితమైనటువంటి పవిత్రమైన రోజు. దేవుని ప్రేమించేవారు, దేవుని అనుసరించేవారు యేసుక్రీస్తు హృదయమును పోలి జీవించాలని, మనము ఆయన మనస్తత్వమునే కలిగి బ్రతకాలని పౌలు మహర్షి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 5వ వచనములో చెబుతున్నారు. యేసుక్రీస్తు మనస్తత్వము ఏమి? సాత్వికత కలిగి, తగ్గింపు కలిగి, ప్రక్కవారు నాకంటే గొప్పవారు, మంచివారు అనే ఒక గౌరవాన్ని కలిగి, ఏ పనైనా స్వార్థముతో కూడక
దేవుని ప్రేమలో ముడిపడి జీవించటమే అని అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తుంది. ఈరోజు మనం ఆలకించినటువంటి తిమోతి పత్రిక, పౌలు మహర్షి తన మానసపుత్రుడైన తిమోతి గారికి వివరంగా రెండు లేఖలు రాశారు. మొదటి లేఖలో దేవుడు నీకిచ్చిన అంతస్తును మరిచిపోవద్దు, దేవుడు తన హస్త నిక్షేపణ ద్వారా ఇచ్చిన పరిశుద్ధాత్మను నీలో ప్రజ్వరిల్ల చెయ్యి, రెండవది దేవుని యొక్క ఆత్మ మనకు ఇవ్వబడినది పిరికి పందలుగా బ్రతికించే ఆత్మ కాదు, నిసాలు మాట్టానికి భయం, సత్యములో బ్రతకటానికి భయం, నిజము చెప్పడానికి భయపడుతూ దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ చేసే ఆత్మను దేవుడు మనకివ్వల, ధైర్యము కలిగి దేవునికి సాక్ష్యంగా బ్రతికే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఆత్మను నిర్జీవము చెయ్యొద్దు, ఆత్మను బాధ పెట్టొద్దు అని చెప్పి పౌలు గారు తన మానసపుత్రుడైన తిమోతికి తెలియపరుస్తున్నాడు. అంటే తిమోతిని పౌలు మహర్షి ఎంతగా ప్రేమించాడో, ప్రేమించిన పౌలు మహర్షి తిమోతి గారికి చెప్తున్నాడు రెండవ లేఖలో, చూడన్నా నీతో నేనున్నప్పుడు ఎంత సహనముగా ఉన్నానో నువ్వు చూసావు, సంఘము కోసం నేను చేసిన దానిలో కొన్ని అపార్థాలు వచ్చినా నేను ఎంత నెమ్మది కలిగి ఉన్నానో నువ్వు గమనించావు, నా పనుల ద్వారా నేను చేసిన సుమాతృక ద్వారా నీవు నా నుంచి నేర్చుకున్నది, నీ మీద సంఘం మీద ఎంత ప్రేమను చూపించినది నువ్వు చూసావు. ఈ ప్రేమే, ఈ సహనమే, ఈ ఆరని జ్వాలగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మే నిన్ను నడిపించాలి అని చెబుతూ, మనము బోధించే ఆత్మ, మనము చదువుకునే ఆత్మ, దేవుడు మాట్లాడిన వాక్కు ఎంత శక్తి కలిగినదో ఆయన వివరంగా చెబుతున్నాడు. వాక్యాన్ని నువ్వు ఎప్పుడూ బోధిస్తూనే ఉండాలి, అనుకూల సమయాలలో ప్రతికూల సమయాల్లో కూడా వాక్యాన్ని బోధించటమే నీకు దేవుడిచ్చిన బాధ్యత. కొన్ని చాలా అనుకూల సమయాలు ఉంటాయి, మనం చెప్పేదాన్ని శ్రద్ధగా వినాలని, నేర్చుకోవాలని, దానిలోని భాగాలు నేర్చుకోవాలని ఆశపడేటువంటి మనుషులు కనిపిస్తారు, చెప్పాలనిపిస్తుంది, వాళ్ళు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఇంకొక చోటకెళితే అలాంటి వెల్కమింగ్ సీన్ మనకు కనిపించదు. ఈ కనిపించినప్పుడు కూడా ఒకవేళ నీ మాటలు వినటానికి సిద్ధంగా లేనటువంటి మనుషులు కనిపించినా నువ్వు చేయవలసిందేంటి, నీ బాధ్యత వాక్యాన్ని బోధిస్తూనే ఉండాలి. ఎందుకని, ఆ వాక్కులో ఉన్న శక్తి ఏంటంటే ప్రోత్సహిస్తుంది, ఖండిస్తుంది, రెండంచులు కలిగిన ఖడ్గం. అజ్ఞానములో ఉన్నవారిని జ్ఞానములోనికి నడిపిస్తుంది, జ్ఞానములో ఉన్నవారిని ఉత్సాహపరుస్తుంది, నిరుత్సాహములో ఉన్నవారికి వారికి ఆశ కల్పిస్తుంది, చచ్చిపోదాము అనుకున్నటువంటి వారికి నువ్వు చావనవసరం లేదు, నేనున్నాను అనే ప్రోత్సాహకరమైన బలమైన మాట దేవుడిస్తాడు. డాక్టర్ గారు నీ జబ్బు చూసి, లేకపోతే నీకున్న అనారోగ్యం చూసి ఇక లాభం లేదు అని అనుకుంటే వాళ్ళు చెబితే, నువ్వు ప్రభు వైపు చూస్తే వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరిచి నేనున్నాను, నువ్వు భయపడవద్దు, కమ్ అని దేవుడు ప్రోత్సహిస్తాడు. వాక్యము ద్వారానే ఖండిస్తాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, జ్ఞానమిస్తాడు, నీకు సలహా చెప్తాడు, అంతా వాక్యం ద్వారానే అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక సేవకుడవైన నీవు చేయవలసిన పనేంటి, బోధించుటకు నీకు ఇవ్వబడిన అధికారం, చెయ్యాలి, బోధించాలి. ఏసయ్య అయితే ఇంకొంచెం ముందడుగు,
నువ్వు బోధించినది ప్రజలు పాటించేలాగా కూడా చేయవలసిన బాధ్యత నీకున్నదని శిష్యులైన వారిని హెచ్చరించి బరువైన బాధ్యతను భుజస్కంధాల మీద వేశాడు. మరి ఆ రోజుల్లో కొంతవరకు సాధ్యమేమో కానీ ఈ రోజుల్లో కొంతవరకు అసాధ్యం అనిపిస్తుంది. ప్లీజింగ్ వర్డ్స్, సంతోషకరమైన మాట, యు ఆర్ వెరీ గుడ్, గాడ్ లవ్స్ యూ, గాడ్స్ గ్రేస్, గాడ్ విల్ నాట్ లెట్ యు డౌన్, యు ఆర్ వెరీ గుడ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెబితే మనకు సంతోషం. పొగిడితే సంతోషం, నిజంగా ఉన్నది చెప్పాలని, నో యు ఆర్ ఎ సిన్నర్, మారాలి, మారితేనే దేవుని కృప అని చెప్తే మనకి వినడానికి ఇష్టం లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో దురద చెవులు కలిగిన వారు చాలామంది ఉన్నారు అంటారు దేవుని యొక్క వాక్యం. దురద చెవులు ఏంటి? ఈ దురద చెవులు నీకు ఇష్టమైన మాటే చెప్పాలి, గురువైనా ఎవరైనా. ఒకరోజు గెస్ట్ ప్రీస్ట్ని పిలిచారు, స్వామి వాక్యాలు చెప్పడానికి 3 రోజులు ప్రార్థనలు పెట్టినప్పుడు మనం ఒక మంచి వాక్యం చెప్పగలిగిన గురువుల్ని పిలుచుకుంటాం. అది ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఒక గురువు, నిక్కచ్చిగా మాట్లాడే గురువు వచ్చారు ఆ రోజు వాక్యం చెప్పడానికి. విచారణకు గురువులకు తెలుసు, ఆయన వాక్యం చెబుతుంటే నిర్మోహమాటంగా మాట్లాడతాడు, వచ్చినటువంటి ప్రజలకు కొంచెం ఇబ్బంది కూడా కలిగిస్తుందేమో, అయినప్పటికీ కూడా అదే వాక్యం ప్రభు బోధించమన్నాడని ఆ గురువు గారిని పిలిచాడు. మొదటి పట్టణము అవుతూ ఉండగా అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి వెనకాల కూర్చున్నాడు, భార్య పిల్లలందరూ వలసి వచ్చి. ప్రెసిడెంట్ గారిని చూడగానే విచారణ గురువులకు కొంచెం భయం అనిపించింది. అమ్మో, ఆయన వచ్చాడు, ఈయన ఏం మాట్లాడబోతున్నాడు, ఏ మాట ఆయనకి కష్టం కలిగిస్తుందేమో, ఇబ్బంది కలిగిస్తుందేమో అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి, ఫాదర్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఫాదర్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ హియర్, ఏ కొంచెం నొప్పొచ్చినా తర్వాత నా మీద పడతాడు, పిరుగుబడినది పడుతుంది, కొంచెం జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆ గురువు మైక్ దగ్గరికి వెళ్ళి కొంచెం షేపు నిశ్శబ్దంగా ఉండి, ఐ డోంట్ నో వాట్ టు టాక్ నౌ, ఏం మాట్లాడాలో తెలియటం లేదు నాకు అని కాసేపు సైలెంట్గా ఉండి, ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు కానీ నేనెవరిని మాట్లాడటానికి, నేనా మాట్లాడేది నేను కాదు, నేను మాట్లాడితే మీకేమన్నా ఉపయోగం ఉంటుందా, కాదు, దేవుడు మాట్లాడితే కదా మనం బ్రతుకుతాం, దేవుడు మాట్లాడితే కదా మన జీవితాలు కట్టబడతాయి, దేవుడు మాట్లాడితే కదా జ్ఞానం కలుగుతుంది అని చెప్పి వాక్యములో ఏదైతే ఉందో నిర్మోహమాటంగా బోధించాడు. ఆ మాటలు వింటున్నప్పుడు అధికార దాహం కలిగిన వారలారా, అధికారం కోసం యేసుక్రీస్తునే వాళ్ళు సిలువేశారు కనుక అధికారం అన్నది దేవుడిస్తాడు కానీ మానవుడిచ్చేది కాదు, పదవులను దేవుడిస్తాడు కానీ దేవుడు మానవుడిచ్చేది కాదు, పదవుల్లో ఉన్నవాళ్ళు సేవ చేయాలి కానీ తగ్గించుకోవాలి కానీ అందరికంటే ఆఖరివాడిగా భావించుకోవాలి కానీ హెచ్చించుకొని నేనే అధికారిని అనుకుంటే దేవుడు ఒక్కసారి కింద నుంచి పైనుంచి అధికారులను కోలదోసే దేవుడని, అహంకారులను ఎదిరించే దేవుడని వాక్యం బోధిస్తుంది కనుక మనం లోబడదాం అని చెప్పి కొంచెం గట్టిగానే బోధించి కూర్చున్నాడు. విచారణ గురువుల వారికి లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది, అమ్మ బాబోయ్ ఈరోజు ఈ మాటలన్నీ పెట్టాడు. పూజ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ స్తోత్రం చెప్పి వెళుతూ ఉంటే అమెరికన్ ప్రెసిడెంట్ తను, తన వైఫ్, తన బిడ్డలు తీసుకొని సాంలోరు వైపే వస్తున్నాడు. స్తోత్రం పెట్టి వెళదామని అనుకుంటా, ఆయన వస్తూ ఉంటే ఈయనకి లోన ఏమంటారు, గుండెకాయ ఇంకొంచెం స్పీడ్గా కొట్టుకోవడం ప్రారంభించింది, ఏదో చెప్తాడు ఏదో క్లాస్ అని వెళ్ళిపోతాడని. ఆయన వచ్చి ఫాదర్ గారు 2 చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఏ నైస్ ప్రీస్ట్, అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఏ నైస్ ప్రీస్ట్
టుడే గాడ్ స్పోక్ టు మీ. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవా నీకు స్తోత్రం. వెళ్ళి ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. మీరు మాట్లాడుతుంటే మీరు నాకు కనిపించరా, స్వయముగా దేవుడే కనిపించాడు, ఆయనే నాతో మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ యూజ్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ మెసేజ్ అన్నాడు. అస్సలు అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఆయన ధైర్యపడ్డాడు, నేనే కానీ మాట మార్చి డైల్యూట్ చేసి కొంచెం నీరు పోసి ఆ వేడి తగ్గించి ఏదో నా పైత్యం వేసి చెప్పుంటే హీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ టచ్డ్. అంటబడేవాడు కాదు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యం, దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పౌలు మహర్షి ఈ మాటే చెప్తున్నాడు, నా జీవితము ద్వారా మీరు నేర్చుకున్నది ఎప్పుడూ మీరు మరిచిపోవద్దు. ముగించేటప్పుడు ఒక్క మాట చదివి ముగిస్తాం. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 35వ వచనంలో పౌలు మహర్షి ఈ మాట చెప్తున్నాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ కష్టము కానీ క్షేమము కానీ వస్త్రహీనత కానీ ప్రమాదము కానీ యుద్ధము కానీ చివరికి మరణము కానీ అట్లు చేయగలదా? క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయగలిగిన శక్తి ఈ లోకములో దేనికైనా ఉందా ప్రశ్నిస్తున్నాడు ఆయన. ప్రశ్నించి మీరు ఆలోచన చేయండి, నా విశ్వాసాన్ని చెప్తున్నానని చెప్పి ఆ మాటలన్నీ చక్కగా చెప్తున్నాడు. కనుక మళ్ళొక్కసారి తల్లి, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవడు వేరు చేయగలడు? బాధ కానీ కష్టము కానీ హింస కానీ క్షేమము కానీ వస్త్రహీనత కానీ ప్రమాదము కానీ యుద్ధము కానీ మరణము కానీ అట్లు చేయగలదా? పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే ఆయన పడినటువంటి బాధలు, యేసుక్రీస్తు తర్వాత అన్ని బాధలు పడింది ఒక పౌలు గారు మాత్రమే, పేతురు గారు కూడా కాదు. అపోస్తులలో ఎవ్వరు కూడా అంతగా హింసించబడలేదు, అంతగా బాధపడలేదు, అన్ని విధాలుగా ఆయన శోధించబడలేదు. పౌలు మహర్షి పడినటువంటి బాధలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన చక్కగా వివరిస్తాడు. క్రీస్తు కొరకై, క్రీస్తుకు సాక్ష్యంగా ఉండే నిమిత్తమై, క్రీస్తు బోధలను ప్రకటించే నిమిత్తమై ఆయన పడినటువంటి బాధలు ఎన్ని ఎన్ని ఎన్నెన్ని. నాలా ఇన్ని బాధలు పడిన వారు ఎవనైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నిస్తూ, నేను ఎన్నిసార్లు నేను రాత్రుల్లో నిద్రపోకుండా ఉన్నాను, ఎన్నిసార్లు నేను సముద్రములో నెట్టబడి ఉన్నాను, ఎంతగా నేను మోసగించబడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదువు తల్లి. వారు క్రీస్తు సేవకుల నేను పిచ్చివానివలే మాట్లాడిన నేను వారి కంటే అధికుడనని, సేవకుడను నేను వారి కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువసార్లు నేను చెరయందు ఉంటిని, ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ మారులు
మృత్యు ముఖమున ఉంటిని చదువుతాను. ఐదు మారులు యూదుల వలనను 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, మూడు మారులు రోమియుల కొరడా దెబ్బలను అనుభవించి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, మూడు మారులు ఓడ పగిలి ప్రమాదములో చిక్కుకొని ఉంటిని, ఒక మారు రాత్రియు పగలును నీటిలో గడపవలసి వచ్చినది. నా పెక్కు ప్రయాణములలో వరద బాధలకును దొంగల వలన వచ్చు బాధలకును తోటి యూదుల వలన కలిగించినటువంటి అన్యులు కూడా కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములోని ఆపదలకును అడవులలోని ఆపదలకును సముద్రముల మీది ఆపదలకును ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని శ్రమ తరచుగా నాకు నిద్ర కూడా ఉండేది కాదు. దేనికోసం ఇవన్నీ? క్రీస్తు మీద ప్రేమ వలన, క్రీస్తు పరిచర్య చేసేదానిలో, క్రీస్తుకు సాక్షిగా బ్రతికేదానిలో ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు. కొన్నే చెప్పాడు, ఇన్ని బాధలు పడినా కూడా ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయగలిగిన శక్తి ఏమైనా ఉన్నదా? లేనే లేదు. చివరికి క్షేమమా పేదరికమా లేకపోతే ఇంకా 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 చివరికి మరణమా? ఏది కూడా మనల్ని వేరు చేయలేదు, వేరు చేయకూడదు. ఇది మనము దేవునికి స్పందించి ప్రేమించటం అంటే ఇది. ఈ ప్రేమ మనము కలిగి ఉండాలని ఈరోజు యేసు తిరుహృదయానికి సమర్పించుకొని ఆ గొప్ప ప్రేమ మన హృదయాల్లో ఉండాలని, ఆయన మీద ప్రేమ పెట్టి మనం ఎదగాలని, ఆయనకు సాక్షులుగా ఉండాలని సమర్పించుకుందాం. దేవునికి మనవి చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.